ఎల్ఆర్ఎం వెంకన్న, జ్యూడికల్, గంగాంబర్ మండల్, జనగామ జిల్లా. జీవామృతము వరికి పోస్తానండి. జీవామృతం చేయడానికి బెల్లం ఒకటి బయట కొనుక్కోవాలి కదా, కాబట్టి పప్పుల పిండి జీవామృతాన్ని వాడతాము. పశువుల పేడ ఒక 10 కిలోలు 10 లీటర్ల మూత్రము, 2 కిలోల పప్పుల పిండి, బెల్లం బదులుగా 2 కిలోల బెల్లం బదులుగా నేను, మాకు మామిడి తోట ఉంది కాబట్టి ఆ మామిడి తోటలో ఉన్నటువంటి వేస్టేజ్ మామిడి పళ్ళు, అంటే పండుగ వచ్చి ఖరాబ్ అయిన మామిడి పళ్ళను ఉదా కలెక్ట్ చేసి పెట్టుకున్నా. కలెక్ట్ చేసి పెట్టుకొని జీవామృతం చేసేటప్పటికీ వాటిని మంచి పిసికి బెల్లం బదులుగా వాటిని వాడిన మంచి రిజల్ట్ ఉంది. ఇది సెకండ్ టైం చేస్తున్నా. పండ్ల సీజన్లో దొరికిన మామిడి పండ్లు, మామిడి పండ్ల సీజన్ అయిపోగానే మనకు తాడి పండ్లు దొరుకుతాయి, వేస్టేజ్గా తాడి చెట్ల కింద ఉంటాయి, అవి కలెక్ట్ చేసుకొచ్చుకొని కూడా మనం జీవామృతానికి బెల్లం బదులుగా వాడుకుంటే ఆర్థికంగా బాగుంటుందని అభిప్రాయం. దేనికి వాడతారు ఇది? ఇది వరికి వాడతాయి. ఇప్పుడు వరిలో ఒక సీజన్లో ఎన్ని లీటర్ల వరకు వాడతారు? ఒక 3 సార్లు పడితే బాగుంటుంది, నేను 2 సార్లు వాడేస్తాను. ఒక ఎకరాకి ఎన్ని లీటర్ల వరకు పడుతుంది? ఒక ఎకరాకు 200 లీటర్లు పడుతుంది. ఎన్నిసార్లు? 3 సార్లు. ఏ స్టేజ్లో వాడతారు? నాటిన 10-15 రోజులకు ఒకసారి, మళ్ళీ ఒక 20 రోజులు గ్యాప్ ఇచ్చి ఒకసారి, మళ్ళీ 20 రోజులు గ్యాప్ ఇచ్చి ఒకసారి.